హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కబాబ్ అండి. ఈ మధ్యనే మేము అబ్సల్యూట్ బార్బిక్యూస్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళు బీట్రూట్ కబాబ్ సర్వ్ చేశారు. అది చాలా టేస్టీగా ఉంది. బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఇవ్వాలి అనుకుంటే అలాంటి కబాబ్స్ బాగుంటాయి అనుకున్నాను. సో నేను కూడా బీట్రూట్తోనే కాదు అన్ని వెజిటేబుల్స్ వేసి కబాబ్ ట్రై చేద్దాము అని ట్రై చేశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ అండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్ని, లైక్ నేనైతే బీట్రూట్, బీన్స్, గ్రీన్ పీస్, క్యారెట్, పొటాటో అన్నీ బాయిల్ చేసుకున్నాను. ఇలా బాయిల్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకున్నాక ఇవన్నీ చక్కగా కొంచెం చల్లారాక మ్యాష్ చేసేసుకోవాలండి. చక్కగా మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసేసుకోండి. మిక్సీ పట్టుకోకండి, మరీ మెత్తగా అయిపోతుంది. జస్ట్ ఒకవేళ మ్యాషర్ లేకపోతే చేత్తోనే మ్యాష్ చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం గ్రేటెడ్ క్యారెట్ వేసుకున్నాను. చక్కగా కలుపుకోండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ రెసిపీ పిల్లలకి చాలా హెల్దీ అండి. బీట్రూట్ కానీ ఇలా వెజిటేబుల్స్ మనం డైరెక్ట్గా ఇస్తే పిల్లలు అస్సలు తినడానికి ఇష్టపడరు. సో ఇందులోనే కొంచెం ఒక రెండు స్పూన్లు, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదా వేసుకున్నాను. చక్కగా కలుపుకున్నాక దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోకర్లేదు, జస్ట్ మనం షాలో ఫ్రై చేసుకోవాలి. అంత ఆయిల్ వేసుకొని చక్కగా హీట్ చేసుకోండి. ఇదేమో బ్రెడ్ అండి, బ్రెడ్ క్రమ్స్. నా దగ్గర బ్రెడ్ ఉంటే దాన్ని మిక్సీ చేసుకున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కింది. దీన్ని మనం కబాబ్స్ లాగా చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో ఒత్తుకుని ఇలా వేయించుకోవడమే అండి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా, బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా మనం తింటే కూడా ఇది చాలా హెల్దీ అండి. డీప్ ఫ్రై కూడా కాదు కదా. సో మనకి అసలు ఆయిల్ ఫ్లేవర్ అనేది తెలియదు ఇందులో. పిల్లలకి కూడా చాలా హెల్దీ. హిమోగ్లోబిన్ లెవెల్ చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది పిల్లల్లో. సో ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. థ్యాంక్ యూ.